తుని ప్రతిరోజు కూడా ఒక చెట్టు దగ్గర నిలబడి ఉడకబెట్టిన కోడిగుడ్డులో మసాలాతో పాటు కూరగాయలు ఉప్పు కారం చల్లి చాలా అద్భుతంగా దానిని వండుతుంది. అక్కడికి చాలా మంది వచ్చి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. అలా తన వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉంటుంది. చాలా చక్కగా డబ్బులు కూడా సంపాదిస్తూ సంతోషంగా ఉంటుంది. అయితే ఒకరోజు తను వాటన్నిటిని తయారు చేస్తూ ఉంటుంది. తను ఇంటి దగ్గరే ప్లేట్లు మర్చిపోతుంది. అప్పుడు తుని, అయ్యో నేను ప్లేట్లు ఇంటి దగ్గర మర్చిపోయొచ్చాను, ఇక్కడే కదా ఇల్లు, రెండడుగుల్లో వచ్చేయచ్చు అని అనుకుని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంది. తన ఇంటి దగ్గర వాటిని తీసుకుని మళ్ళీ తిరిగి ఆ చెట్టు దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ గుడ్లు ఒక్కటి కూడా ఉండవు. తను చాలా కంగారు పడిపోయి, ఓరి దేవుడా, ఈ గుడ్లన్నీ ఎవరు తీసుకెళ్లిపోయారు? చుట్టుపక్కల ఎవరూ కూడా లేరు, ఏమైపోయినట్టు, ఎవరు తీసుకెళ్ళినట్టు అని చాలా కంగారుగా వెతకడం మొదలు పెడుతుంది. కానీ ఎవరూ లేకపోవడంతో చాలా బాధగా, ఎవరో వీటిని తీసుకెళ్లిపోయారు, ఈరోజు నా వ్యాపారం నష్టం అని చాలా బాధపడుతూ ఉంటుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఎప్పట్లాగే వ్యాపారం సాగిస్తూ ఉంటుంది. తను ఏదో పని చేసుకుంటూ ఉండగా ఆ గుడ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాయమైపోతూ ఉంటాయి. దాన్ని చూసి, ఇదేంట్రా బాబోయ్, ఇక్కడ ఏదో దయ్యం ఉన్నట్టుంది, ఇక్కడ పెట్టిన గుడ్లన్నీ కూడా మాయమైపోతున్నాయి అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను చుట్టుపక్కల వాళ్ళకి అదే విషయాన్ని చెప్తుంది. అమ్మో, చెట్టు దగ్గర ఏదో దయ్యం ఉంది, ఆ దయ్యం నేను వ్యాపారం చేసుకునే గుడ్లు మొత్తం తీసుకుని వెళ్ళిపోతుంది, గత 2 రోజుల నుంచి అదే జరుగుతుంది అని చెప్పడంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరు కూడా తనకి సహాయం చేయరు. అప్పుడు తన స్నేహితురాలైన లూసీ, ఏంటి మిత్రమా, నువ్వు చెప్పేది నిజమా? అందుకు తను నిజమే అని చెప్పడంతో, సరే దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి, అసలు అక్కడ ఏ దొంగున్నాడో మనం తెలుసుకోవాలి అని ఇద్దరూ అనుకుంటారు. ఆ మరుసటి రోజు కోడిగుడ్లు నెత్తిని పెట్టుకుని అక్కడికి వెళ్తారు. ఆ కోడిగుడ్లలో కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ పెట్టేసి అక్కడ పెట్టి ఉంచుతారు. ఇద్దరూ కూడా ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుని ఉంటారు. కొంత సమయం తర్వాత అక్కడికి ఒక వెలుగు ప్రత్యక్షమవుతుంది. ఆ వెలుగు నుంచి మాహి అనే గద్ద బయటకొస్తుంది. దానిని చూసి అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షమైంది, నిజంగా మనం అనుకున్నట్టుగానే ఇది దయ్యం అనుకుంటా అని వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. మహి వాటిని తినడం మొదలు పెడుతుంది. అది వాటన్నిటిని తిన్నాక పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలు పెడుతుంది. అమ్మో అమ్మో మంట, అమ్మో మంట, విపరీతమైన మంట అని పెద్ద పెద్దగా అరవడంతో అక్కడున్న లూసీ తుని కంగారు పడి తనకి నీళ్లు తీసుకుని ఇస్తారు. తను వాటిని తాగి కొంచెం భయపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా తన వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా ఆశ్చర్యంగా చూస్తున్న వాటిద్దరిని చూసి, నేను మాయను కలిగిన ఒక గద్దను, నన్ను క్షమించండి, నాకు బాగా ఆకలి వేయడంతో నేను మీ దగ్గర ఉన్న గుడ్లు దొంగలించి తిన్నాను. నాకు 2 రోజుల్లో పూర్తిగా మాయాశక్తులొస్తాయి, అప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, అప్పుడు ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను, మీరు నా ఆకలి తీర్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. అప్పుడు మహీగద్ద, ఈరోజు ఇది చాలా విపరీతమైన మంటగా ఉంది, దీనిని మీరు ఏమన్నా చేయగలరా, మంట తగ్గించగలరా అని అడుగుతుంది. అందుకు వాళ్ళు చేస్తాము అని ఇద్దరూ అంటారు. వెంటనే ఆ కోడిగుడ్లలో ఉన్న పచ్చిమిరపకాయల్ని కారాన్ని మొత్తం తీసేసి తక్కువ మోతాదులో దానిని ఉంచుతారు. ఇక దానిని మహీకి ఇస్తారు. మహి వాటిని తింటూ, చాలా చాలా బాగున్నాయి అంటూ వాళ్ళని పొగుడుతూ ఉంటుంది. అలా 2 రోజులు వాళ్ళు మహి గదకి సహాయం చేస్తారు. 3వ రోజు తనకి పూర్తి శక్తులు రావడంతో మహి గద్ద వాళ్ళ దగ్గరికి వచ్చి, మిత్రులారా, మీరు నాకు సహాయం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, నా ఆకలి తీర్చినందుకు మీకు నేను సహాయం చేస్తున్నాను అని బంగారు గుడ్లని ప్రత్యక్షం చేస్తుంది. వాటిని చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళు,
ఇదంతా మాకేనా చాలా ఆశ్చర్యంగా ఉంది దీంతో మా జీవితాలు మారిపోతాయి ఇలా చెట్టు కింద కాకుండా ఊళ్ళో పెద్ద హోటల్ పెట్టుకుంటాము అని చాలా సంతోషపడతారు అందుకు తను జాగృతగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇంకా లూసీ తుని ఇద్దరు కలిసి పెద్ద కొట్టు పెట్టుకొని సంతోషంగా ఉంటారు అక్కడ రకరకాల స్పెషల్ దోశ ఇడ్లీ వాటన్నిటికి కస్టమర్స్ కి అందిస్తూ మంచి పేరు తెచ్చుకొని డబ్బు సంపాదించడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు అలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది తుని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే తన స్నేహితురాలైన లూసీ పావరం అక్కడికి వచ్చి ఏమైంది మిత్రమా ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు వచ్చి పోయే వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తున్నారు ఏం జరిగింది చెప్పు తుని పెద్దగా ఏడుస్తూ మిత్రమా నన్నేం చెప్పమంటావు చెప్పు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ అలా వింతగా చూడడంతో లూసీ పావరం నువ్వు ఇక్కడ ఏడవద్దు కాదులే కానీ ఇంటికి వెళ్దాం పదా ఏం జరిగిందో చెప్పు అని తనని తీసుకుని వెళ్తుంది అక్కడ తూని ఏడుస్తూ ఏముంది మిత్రమా నేను వంగతోట వేసిన సంగతి నీకు తెలుసు కదా దానికి కాపలాగా రోజూ నేనే ఉంటున్నాను కానీ రోజూ కూడా పెద్ద పెద్ద వంకాయలన్నీ మాయమైపోతున్నాయి నాకు తీవ్ర నష్టం అంటూ ఏడుస్తుంది మిత్రమా అవునా రాత్రిపూట కాపలా ఉంటున్నావా నిద్రపోతున్నావా నిజం చెప్పు నిజంగా మిత్రమా నేను 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను ఆ తర్వాత నాకు నిద్ర కంటి మీదకి వచ్చేస్తుంది ఒక్క నిమిషం నేను నిద్రపోకుండా ఉండలేకపోతున్నాను ఇంకా అలా కన్ను మూస్తానో లేదో వంగతోటలో దొంగతనం జరిగిపోతుంది ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు మిత్రమా అందుకు తను 12 గంటల తర్వాత నీకు నిద్రపోవడం బాగా అలవాటైపోయింది అదే సమయంలో భావించి దొంగలు వచ్చి తీసుకుని వెళ్తున్నారు కానీ ఇది ఎవరో నీకు బాగా తెలిసిన వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే నువ్వు నిద్రపోయే సమయాన్ని బాగా గమనించారు ఆ సమయంలోనే దొంగతనం చేస్తున్నారు దీనికి పరిష్కారం లేకుండా లేదు కానీ అసలు వాళ్ళు ఎవరో ఏమిటో మనం తెలుసుకుందాము నువ్వేం బాధపడకు అని అంటుంది రెండు రోజుల తర్వాత లూసీ మిత్రమా తోని నువ్వు ఎప్పటిలాగే వంగతోటకు వెళ్ళు నేను కూడా నీతో పాటు వస్తాను ఈరోజు ఆ దొంగ ఎవరో కనిపెట్టాల్సిందే అని అంటుంది అందుకు తను సరే అంటుంది ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వంగతోటకు వెళ్తారు ఖచ్చితంగా 12 గంటల సమయం పడుతుంది తూని నిద్రలోకి జారిపోతుంది అప్పుడు లూసీ చెట్టుపైకి వెళ్లి కూర్చుంటుంది తను అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే చోటు చిలుక డోరా పిచ్చుక ఇద్దరు కూడా వంగతోటకి వస్తారు వాళ్ళు తోని నిద్రలోకి జారుకుంది జాగ్రత్తగా చిన్నగా మొక్క ఏం కాకుండా వంకాయలని కోసేయి అని మాట్లాడుతుంటూ ఉంటారు దన్నంతా చూసిన లూసీ ఓహో ఇది మీ పనన్నమాట ఆగండి చచ్చారు అని ఒక గొడ్డలి తీసుకుని వాళ్ల దగ్గరికి వెళ్లి పెద్దగా అరుస్తూ మిమ్మల్ని చంపేస్తాను అని అంటుంది వాళ్ళు భయపడుతూ అమ్మో వద్దు అంటూ పెద్దగా కేకలు వేస్తారు ఆ కేకలకి తూని నిద్రలేస్తుంది కంగారుగా అక్కడికి వస్తుంది వాళ్ళద్దరినీ చూసి డోరా చోటు మీరిద్దరేనా రోజు వచ్చి దొంగతనం చేస్తుంది మీరు ఇలాంటి వాళ్ళు అని అస్సలు అనుకోలేదు అయితే రోజు మీరు కూరగాయలు అమ్ముతుంది ప్రత్యేకంగా వంకాయ మాత్రమే అమ్ముతోంది అసలు విషయం ఇదే అన్నమాట నా దగ్గర వంకాయలు కొట్టేసి బయట వ్యాపారం చేసుకుంటున్నారా అని చాలా కోపంగా వాళ్ళని తిడుతుంది అందుకు వాళ్ళిద్దరూ బాధపడుతూ మిత్రమా మమ్మల్ని క్షమించు మా కుటుంబ పరిస్థితి అస్సలు బాగాలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు బయట పని చేస్తున్నా కూడా డబ్బులు రావడం లేదు ఏం చేయాలో అర్థం కాక ఇలా దొంగతనాలు చేస్తున్నాము నీ తోటలోనే కాదు అందరి తోటలో దొంగతనం చేసింది మేమే ఇంతకన్నా మరో దారి కనిపించలేదు ఆ మాటలకు తూని మీ ఇంటి పరిస్థితి నాకు తెలుసులే మీ నాన్న అన్ని అప్పులు చేసి మిమ్మల్ని రోడ్డుపాలు చేశాడని కూడా తెలుసు కాని మీరు ఇలా దొంగతనం చేయడం వల్ల నాకు కూడా నష్టం వస్తుందని ఆలోచించలేదు కదా అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు తూనికి కూడా ఏం చేయాలో అర్థం కాదు ఈ సమస్యకి పరిష్కారం చెప్పడానికి నా తెలివితేటలు కూడా సరిపడం లేదు ఇక్కడ చూస్తే కుటుంబ బాధ్యతలు ఇక్కడ చూస్తే కష్టపడి పనిచేసినా లాభం కోసం ఎదురు చూడడం ఇద్దరు కూడా సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు నేను మీద్దరికి ఎలాంటి తీర్పు చెప్పాలో చెప్పండి అని చాలా బాధపడుతుంది డోరా చోటు ఇద్దరు కూడా ఏడుస్తూ
దయచేసి మా ఇద్దరిని ఆ పంచాయతీలో మాత్రమే అప్పజెప్పకండి. మా పరువు పోతుంది, అందరూ మమ్మల్ని దొంగలు అని అంటారు. దయచేసి ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తుంది. లేదు లేదు, మేము అలా చెప్పనులే. ఇంకా ఎప్పుడు మీరు ఇక్కడికి రాకండి. 2 రోజులు సమయం ఇస్తే మీకు మంచి నౌకరి చూపిస్తాను అని అంటుంది. వాళ్ళు చాలా సంతోషపడుతూ, దయచేసి మాకు ఆ పని చేసి పెట్టండి, మీకు రుణపడి ఉంటాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా మంచి పని చేశావు మిత్రమా ఇక్కడికొచ్చి. దొంగలు ఎవరో బయటపడ్డారు, ఇంక వాళ్ళైతే మళ్ళీ తిరిగి రారు. అందుకు చాలా సంతోషం. నువ్వన్నట్టుగానే వాళ్ళకి ఏదైనా పని చూడు అని అంటుంది. తప్పకుండా, నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత తను చెప్పినట్టుగానే జమీందారు చిచ్చు కాకి ఇంట్లో పని మనుషులు కావాలని తెలుసుకుని ఆ విషయం గురించి చోటుకి డోరాకి చెప్పడంతో వాళ్ళు సంతోషంగా తప్పకుండా వెళ్ళి పని చేసుకుందామని చెప్పారు. అలాగే చెప్పినట్టుగానే వాళ్ళు అక్కడికి పని చేసుకుంటూ రోజువారీ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితంలో కొంత మెరుగైతే కనబడుతుంది. దానికి వాళ్ళకి చాలా సంతోషపడతారు. లూసీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. లూసీ వాళ్ళకే కాదు ఎంతో మందికి సహాయం చేస్తూ వాళ్ల సమస్యలు తీరుస్తూ తను సంతోషంగా ఉంటుంది. అందుకే లూసీ అంటే అందరికీ గౌరవం. ఆ ఊర్లో మంచి పేరు ఉంది లూసీకి. ఇక కొన్ని రోజుల తర్వాత తూని తన తోటలో ఉన్న వంకాయలమ్మి లాభాలు సంపాదిస్తుంది. వచ్చిన లాభంలో తన స్నేహితులు లూసీ కూడా డబ్బులు ఇచ్చి కృతజ్ఞతలు చాటుకుంటుంది. లూసీ ఆ డబ్బు తీసుకుని పేదవాళ్లకు పంచి వాళ్లకు సహాయం చేస్తుంది. అలా లూసీ మాత్రమే కాదు, తనని చూసిన వాళ్లు కూడా మంచి పనులు చేస్తూ తనతో కలిసి ఎంతో మందికి ఉపయోగకరంగా మారతారు.